ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటి వద్దకు చేరవేస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి అబ్దుల్ గఫార్ నేతృత్వంతో వైసీపీ రాష్ట్ర నాయకులు రంగనాయకులు రెడ్డి సారథ్యంలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు అందరూ కలిసి నేడు రెండవ వార్డులో ప్రజలను కలవడానికి వార్డు అభ్యర్థి వేల్పుల వెంకటేశ్వరులు నాయకులు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ఆదేశాలతో నగర పంచాయతీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల స్పందన ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ప్రజలకు నేరుగా వారి ఖాతాలోనే సంక్షేమ పథకాలను డబ్బులు జమ చేస్తూ కొత్త వరవడిని సృష్టిస్తోంది. అదేవిధంగా నగర పంచాయతీ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో తాము పూర్తి సంతృప్తిగా ఉన్నామని తెలియజేస్తున్నారు. ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గంగా ఎన్నో అంశాలు తీసుకొని అందరినీ వాళ్ళ యొక్క అనుభవాలు పరిగణలు తీసుకొని మరి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆ పథకాలన్నీ అది చెప్పిన మేనిఫెస్టో పెట్టే పథకాలన్నికంటే ఎక్కువ పథకాలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి దక్కింది. మరి ఈరోజు మంచి ఎన్నికల్లో కూడా కానివ్వండి, మరి రాబోయే మున్సిపల్ ఎంపీటీసీ ఎప్పుడు ఎన్నికల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ గాలి ఎత్తువలే అవకాశం ఉంది. అందులో భాగంగా మరి ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశారంగా మా 20 వార్డులలో మా 20 వార్డు కాల్సిన తీసుకొని మేమందరం కూడా కలిసి 20 వార్డులో తిరిగి మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలన్నీ ఎంతవరకు అమలయ్యాయి, అమలు కావాల్సిన ఏమున్నాయి, అవన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా అందలేదా, దాదాపు మేము అడిగిన ప్రతి ప్రశ్న కూడా కావాలని చెప్తూ ప్రజలు అన్ని పథకాలు అందుతున్నాయా, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, జగన్న పరిపాలన భేషం చెప్పేసి